ఈరోజు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రకటించింది. ఈ బడ్జెట్లో ప్రధానంగా 6 అంశాలని ప్రాతిపదికగా చేసుకొని బడ్జెట్ రూపొందించినట్లుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. ఈ 6 అంశాల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు. 2 రోజులు నిన్న బడ్జెట్కు ముందు రోజు వైసీపీ పార్లమెంటరీ నాయకులు విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రానికి సాధించేటటువంటి ప్రాజెక్టులు ఏమేమి సాధించాలనుకుంటున్నారు అనేటటువంటిది స్పష్టంగా చెప్పారు ఆయన. అయితే ఆయన చెప్పినటువంటి ఏ అంశము కూడా ఈరోజు బడ్జెట్లో ప్రస్తావనకి రాలేదు. దీని మీద ఎట్లా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు? ఈ బడ్జెట్ ఈ రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పని అనుకోవచ్చు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సామరస్యంగా ఉండి లేదా కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడకుండా రాష్ట్రానికి మేలు చేకూరుస్తాము అనేటువంటిది కొన్ని ప్రాంతీయ పార్టీలు చాలా కాలం క్రితమే ఒక ఆర్గ్యుమెంట్ ని తీసుకొచ్చారు. కేంద్రంతో సామరస్యంగా ఉంటే లేకపోతే వాళ్ళకి అడుగులకు మడుగులు వచ్చితే కొన్ని ప్రాజెక్టులు ఇస్తారు అనేటువంటిది వాళ్ళ భావన. ఇది ఒక దశలో అంటే లైసెన్స్ రాజ్ అంటాం, అంటే లైసెన్స్ కేంద్రం ప్రతిదానికి లైసెన్స్ ఇవ్వాల్సినటువంటి దశలో ఆ విధంగా అధికార పక్షంతో కేంద్రంలో అధికార పక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ తోటి సయోజ్యత ఉండి వాళ్లతో చేతులు కలిపి కొన్ని అటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము పెట్టుబడులు పెట్టినటువంటి సమయంలో అటువంటి పెట్టుబడులని ఆయా రాష్ట్రాల్లో సాధించుకున్నటువంటి ఉదంతాలు కొన్ని ఉన్నాయి. కానీ 1991 తర్వాత కేంద్ర ప్రభుత్వము పెట్టుబడులు పెట్టడం లేదు. అదేవిధంగా లైసెన్సులకు సంబంధించి కూడా అటువంటి కఠినమైనటువంటి నిబంధనలు అనేటువంటివి ఏమీ లేవు. అయితే మరి కేంద్రంతో సయోధ్య అనేటువంటిది 1991 తర్వాత ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే దానికి కూడా కారణం ఉంది. ప్రపంచ బ్యాంకు నుంచి లేదా ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా రుణాలు తీసుకునేటువంటి సౌకర్యము, దానికి కేంద్ర ప్రభుత్వము ఆమోదం తెలపాల్సినటువంటి నిబంధనలు ఉన్నాయి. అందువల్ల అవి లాభకరంగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు నుంచి కానీ లేకపోతే ఇతర IMF నుంచి కానీ ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి. అందుకని దానిలో కూడా లబ్ధి పొందేటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే ఇంకొక పార్టీ ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే కేంద్రంతో సామరస్యంగా ఉండేటువంటి ధోరణి అప్పుడు కూడా దానికి అదే ప్రాతిపదికగా ఉంది. అందువలన ఇప్పుడు వైసీపీ కూడా అదే చెప్పింది మనకి, కేంద్రంతో సామరస్యంగా ఉండాలి తప్ప ఘర్షణతో ఏమి మనం ఏమి సాధించలేము అనేటువంటిది గత 2 సంవత్సరాల అనుభవం మనకు నేర్పింది. ఇప్పుడు అదే నాయకులు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని చెప్పేసి చెప్పాల్సి వస్తా ఉందంటే అది ఒక వాస్తవం. నిజానికి గత ఎన్నికల సమయంలోనే లోక్సభ ఎన్నికల సందర్భంగానే విశాఖ రైల్వే జోన్ గురించి ప్రకటన చేశారు. ఇంతవరకు ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకపోతే అధికార పార్టీ నాయకులు కానీ అది ఏమైంది ఏ దశలో ఉంది అని అడిగిన పాపాన పోలేదు, దాని మీద ఒత్తిడి చేసినటువంటి పాపాన పోలేదు. పార్లమెంట్లో ఒక్కసారి కూడా దానికి నిరసన తెలిపినటువంటి ఉదంతం కూడా మనకు లేదు. అనేక సందర్భాల్లో బీజేపీ తెచ్చినటువంటి అనేక చట్టాలకి లేకపోతే రాష్ట్రంతో సంబంధం లేనటువంటి వాటికి కూడా మద్దతు ప్రకటించినటువంటి ఉదంతమే మనకు ఉన్నది. అందువల్ల ఇన్ని ఇంత లొంగుబాటు ప్రదర్శించిన తరువాత ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన ఈ 2 పార్టీలు రాబోయే ఎన్నికల్లో మాదే అధికారం, మాకు తిరుగులేదు, బస్తీమే సవాళ్ళు అంటూ ప్రచారం చేస్తున్నటువంటి ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వము వీళ్ళు కోరినట్టుగా లేదు రాష్ట్రానికి వాగ్దానం చేసినట్టుగా రావాల్సినటువంటి ప్రాజెక్టులను కానీ లేకపోతే నిధులను కానీ సకాలంలో ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు బీజేపీ సిద్ధం కాదు. అందువల్లనే అనేక ప్రాజెక్టులకి న్యాయంగా రావాల్సినటువంటి వాటికి నిబంధనల ప్రకారం రావాల్సినటువంటి వాటిని కూడా ఆలస్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ రాజకీయంగా విమర్శల పాలు చేసే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. అయితే దానికి తగిన విధంగా స్పందించడంలో వైసీపీ వైఫల్యం.
అట్లాగే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం పెట్రోల్ 100 రూపాయలు దాటింది. అయినా కానీ ఐఓసీ, బీపీఎల్, హెచ్పిసిఎల్ కంపెనీలకు సంబంధించినటువంటి ఆయిల్ పైప్ లైన్ వీటిల్లో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పెట్టుబడుల్ని ఉపసంహరించుకునేటటువంటి దానికి ఒక ప్రత్యేక డాష్ బోర్డు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా ఈ బడ్జెట్లో ప్రకటించింది. అట్లా ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఉన్నటువంటి పెట్టుబడులను కూడా ఉపసంహరించుకుంటే ఈ పెట్రోల్ ధరల్ని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర అసలేమీ ఉండదు కదా. దీన్ని ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద నిరసన వ్యక్తం చేయట్లేదు? గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, అది తెలుగుదేశం పార్టీ అయినా లేకపోతే ఇక్కడ టీఆర్ఎస్ అయినా లేదా మరో చోట మరొక పార్టీ అయినా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రైవేటీకరణకి అనుకూలమైనటువంటి విధానాలనే తీసుకున్నాయి. రాష్ట్రాల ప్రభుత్వ రంగ సంస్థలని వీళ్ళందరూ కూడా అమ్మేశారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేసినా లేకపోతే వాటాలని విక్రయించినా కానీ నైతికంగా వ్యతిరేకించేటువంటి దమ్ము ధైర్యం కానీ లేకపోతే అటువంటి విధానం కానీ లేదు వీళ్ళకి. ఎందుకంటే రేపు ఎవరైనా ఈ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు పార్లమెంట్ లో అభ్యంతరం రైజ్ చేస్తే నువ్వు అధికారంలో ఉన్న చోట నువ్వేం చేసావు, నువ్వు మామ ప్రశ్నించేవాడు అని చెప్పేసి ఎదురుదాడి జరుగుతుంది. అందుకని అటువంటి విషయాల పట్ల వీళ్ళకి ఏకీభావం ఉన్నది. ఇప్పుడు గతంలో ఏం చెప్పారు, నష్టాలు వచ్చేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రమే మేము వదిలించుకుంటున్నాం అని చెప్పేసి చెప్తే జనం కూడా నిజమే కదా అనుకున్నారు. కానీ ఇప్పుడు బీపీసీఎల్ కానీ లేకపోతే ఎల్ఐసి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవేవి నష్టాలు వచ్చేటువంటి సంస్థలు కాదు, లాభాల్లో నడుస్తున్నటువంటి సంస్థలు. అందుకని అసలు మొత్తం ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ రంగాన్ని రద్దు చేయాలనేటువంటిది వీళ్ళ పాలసీ. దాన్ని కప్పించుకునేందుకు ముందు నష్టాలు వచ్చినటువంటి వాటిని చూపించారు. రెండోది, అనేక సంస్థలకి నష్టాలు రావడానికి వీళ్ళు అనుసరించినటువంటి వైఖరి కారణం. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కి 4G అనేటువంటిది రాకపోవడానికి ప్రపంచమంతా 4G నడుస్తూ ఉంటే బిఎస్ఎన్ఎల్ కి 4G రాకుండా ఎట్లా ఉంటుంది? అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కానీ లేకపోతే అవసరమైనటువంటి ఇతర ఏర్పాట్లు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించకుండా తప్పు పెట్టారు. అందుకని బిఎస్ఎన్ఎల్ అనేటువంటిది వాళ్ళ జనం దృష్టిలో పలచబడిపోయింది, ఇది పనికిరాని సంస్థ కింద మారిపోయింది. కానీ బీపీసీఎల్ కానీ లేకపోతే హెచ్పిసిఎల్ కానీ లేకపోతే ఎల్ఐసి కానీ అటువంటివి కాదు. దానికి ఏం చెప్తున్నారు, ప్రభుత్వాలు వ్యాపారం చేయకూడదు కదా, ప్రభుత్వంతో వ్యాపారంతో పని ఏంటి, పాలన చేయాలి తప్ప వ్యాపారం చేయకూడదు అనే సాకు దాన్ని తీసుకొస్తాం. అందుకనే ఈ విధమైనటువంటి విధానాల కారణంగానే ఇప్పుడు వాటికి కూడా ఎసరు పెట్టారు అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇక అదే ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నటువంటి ఎల్ఐసి కానీ లేకపోతే ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో కానివ్వండి, ముందు ట్రయల్ ఇవన్నీ, ముందు వాటాలు అమ్ముతారు, వాటాలు అమ్మిన తర్వాత మళ్ళా కొంతకాలం తర్వాత మళ్ళా వాటాలు, అంటే ఒక్కొక్కటి మొత్తం ఒక్కొక్క కాళ్ళు చేతులు విచ్చేసినట్టుగా చివరికి ఈ విధమైనటువంటి దాంతో చేస్తారు. అన్ని ఒకేసారి అమ్మితే ఉద్యోగుల నుంచి కానీ లేకపోతే జనం నుంచి కానీ వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఇంకోటి హెల్త్ సెక్టర్, ఇంకో చెప్పండి, హెల్త్ సెక్టార్ లో ఈ బడ్జెట్ లో దాదాపు 2,25,000 కోట్ల దాకా హెల్త్ ఎమర్జెన్సీ అంటే కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో వైద్య రంగాన్ని ప్రభుత్వమే నిర్వహించాల్సినటువంటి అవసరం, దాన్ని గుర్తించే మేము బడ్జెట్ పెంచామనేటటువంటి ప్రతిపాదన ఒకటి వచ్చింది. అట్లాగే వ్యాక్సినేషన్కి కూడా దాదాపు 35,000 కోట్లు ప్రకటించినట్లుగా చెప్తా ఉన్నారు. ఇది ఆచరణలో ఎలా ఉండొచ్చు అంటే ఈ 2,20,000 కోట్లలోనే ఈ 35,000 వ్యాక్సినేషను, అదేవిధంగా కొత్తగా ఒక 13,000 కోట్ల రూపాయలని వివిధ రాష్ట్రాలకి గ్రాంట్ల రూపంలో అంటే ఒక 50,000 కోట్ల రూపాయలని గ్రాంట్ల రూపంలోను లేకపోతే వ్యాక్సినేషన్ రూపంలోనూ ఇచ్చారు. అవి కాకుండా ఇప్పుడు కరోనా మహమ్మారి సందర్భంగా పూనా వైరాలజీ ఇన్స్టిట్యూట్ మీద తీవ్రమైనటువంటి భారం పడి పరీక్షలు కూడా సకాలంలో ఫలితాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో 4 వైరాలజీ ఇన్స్టిట్యూట్స్ అంటే కోనా లాంటి ఇన్స్టిట్యూట్స్ ని 4 ఏర్పాటు చేయాలనేటువంటివి చేశారు. అవన్నీ మంచిదే, ఆహ్వానించదగినవే. అయితే ఈ బడ్జెట్ వచ్చే సంవత్సరానికి ఈ బడ్జెట్ ఇలా ఉంటుందని మనం అనుకోకర్లేదు. ఎందుకంటే 35,000 కోట్లు కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ఖర్చు అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళా వైరస్ ఉండదు కదా, వ్యాక్సినేషన్ ఉండదు కదా, ఒకసారి కదా వ్యాక్సినేషన్ ఇచ్చేది. అందువల్ల ఇది తాత్కాలికమే,
రెండోది ఈ తాత్కాలికమైనటువంటి వాటిని మనం ఆహ్వానించవచ్చు, అభినందించవచ్చు, కానీ ఇది కాదు కావాల్సింది. శాశ్వత ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాల్లో మౌలికమైనటువంటి ఆరోగ్య వసతులను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి నిధులు ఏమిటి అనేటువంటిది మనకి ప్రధానమైన సమస్య. ఆ విధంగా రాష్ట్రాలకి ఈ బడ్జెట్ లో కానీ గతంలో బడ్జెట్ లో కానీ రాష్ట్రాలకు అదనపు నిధులు ఏమి ఇవ్వలేదు. ఇది ఒక తాత్కాలికమైనటువంటి టెంపరీ ఫినామినా తప్ప ఈ బడ్జెట్ ఇంత బడ్జెట్ శాశ్వతంగా ఉంటుందని మనం అనుకోని అవసరం లేదు. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ బడ్జెట్ లో ఇంకొక అంశం ఏంటంటే, ఆరు విభాగాలుగా తీసుకున్నటువంటి దీంట్లో ఎక్కడా కూడా చేతి వృత్తులు కానీ లేకపోతే చేతి వృత్తుల మీద స్వయం ఉపాధి మీద ఆధారపడినటువంటి రంగాలని అభివృద్ధి చేయడానికి కానీ ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించినట్లుగా ఎక్కడ కనపడలేదు. దీన్ని ఎట్లా చూడవచ్చు? టెక్స్టైల్ రంగంలో ఒక 4-7 టెక్స్టైల్ పార్కులు రానున్న 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా పెడతాము అని చెప్పనేటటువంటి ప్రతిపాదన అయితే ఉంది, కానీ వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది ఆధారపడినటువంటి చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కానీ చేనేత రంగాన్ని ఆదుకోవడం కోసం కానీ ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదన ఉన్నట్లుగా కనపడలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి టెక్స్టైల్ పార్కులు కానీ లేదా వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి టెక్స్టైల్ పార్కులు కానీ అవన్నీ చేనేత కోసం ఉద్దేశించినటువంటివి కాదు. అవును, చేనేత మరమగ్గాలు లేకపోతే ఇతర యంత్రాలతో నడిచేటువంటి కంపెనీలు ఏర్పాటుకి తప్ప చేనేత అనేటువంటిది కాదు. చేనేత అనేటువంటిది అది దిగజారిపోతున్నటువంటిది లేకపోతే క్షీణిస్తున్నటువంటి ఒక వృత్తిగానే మిగిలిపోతుంది. అందుకని కేంద్ర ప్రభుత్వము అరాకొర నిధులు ఇవ్వడం అనేటువంటిది ప్రతి బడ్జెట్ లోనూ ప్రతి దానికి ఉంటుంది, కానీ ప్రత్యేకంగా చేనేత అనేటువంటి దానికి అవసరమైనటువంటి మార్కెటింగ్ సదుపాయాలు లేకుండా లేదా ఆ చేనేత అనేటువంటిది కొన్ని రకాల వస్త్రాలు ఆ మార్కెటింగ్ ఉండదు వాటి, ఎందుకంటే వాటి ధరలు ఎక్కువగా ఉంటాయి. బిల్లు వస్త్రం కంటే చేనేత వస్త్రం ధరలు ఎక్కువగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అవన్నీ వాటన్నింటి బాధ్యత కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ తీసుకోవట్లేదు ఇవాళ. అందుకనే ఈ బడ్జెట్ లో మనకేమి కనపడవు. రెండోది 6 అంశాల గురించి చెప్పినా 60 అంశాల గురించి చెప్పినా మొత్తం మీద ఏమిటి అనేటువంటి చూసినప్పుడు కరోనా సమయంలో గత 7 బడ్జెట్ అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి బడ్జెట్ 34,50,000 కోట్ల చిల్లర అయితే వచ్చే ఏడాది అమలు జరుపుతామని చెప్పినటువంటి బడ్జెట్ 34,83,000 కోట్లు అంటే కేవలం ఒక 33,000 కోట్లు మాత్రమే అదనంగా చూపించారు. ఈ 33,000 కోట్లు కూడా నిజానికి ఇంత ఖర్చు పెడతారా ఇంకా తక్కువ ఖర్చు పెడతారా అనేటువంటిది ఇప్పుడు మనకు తెలియదు. ఈ 34,50,000 కోట్లు కూడా మార్చి నాటికి పూర్తిగా ఖర్చు చేస్తారని చెప్పలేము, మళ్ళీ అంచనాలు మారిపోతాయి, రివైజ్డ్ ఎస్టిమేషన్ వేస్తారు, రివైజ్డ్ బడ్జెట్ వేస్తారు. అందుకని ఇవన్నీ ఏంటంటే అంకెలు తప్ప మరొకటి కాదు. దీనిలో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే కరోనా కారణంగా మేము 18,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చామని చెప్పేసి ఈ బడ్జెట్ లో ఇవాళ చూపించారు మనకి. అంటే గత 9 నెలల కాలంలో చేసినటువంటి అప్పు, రాబోయేటువంటి 3 నెలల కాలంలో చేయాల్సినటువంటి అప్పు మొత్తం కలిపి 18,00,000 కోట్లు చూపించారు. అంటే ఇది 3.5% బడ్జెట్ లో ఈ ద్రవ్యలోటు ఉండదని చెప్తే అది 9.5% ఈ 18,00,000 కోట్లు. వచ్చే ఏడాది ఏం చెప్తున్నారు, 15,00,000 కోట్లు చిల్లర మేము అప్పు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. 15,00,000 కోట్లు అంటే 6.8% చూపిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ బడ్జెట్ లో చేసినటువంటి ప్రతిపాదనలో పెట్రోల్ మీద లీటర్కి 2.5, డీజిల్ మీద 4 రూపాయలు సెస్ విధించారు. దీని మీద వచ్చినటువంటి వార్తలు ఏంటంటే ఈ సెస్ అనేటువంటిది అదనం కాదు, ప్రస్తుతం విధించినటువంటి ఎక్సైజ్ పన్ను ఏదైతే ఉందో ఆ ఎక్సైజ్ పన్ను బదులు ఈ సెస్ ను విధిస్తున్నాం తప్ప దీనివల్ల వినియోగదారులకు అదనంగా పడే భారం ఏమి లేదు అనేటువంటి వార్తలు వచ్చాయి. అది ఎంతవరకు నిజం ఏమిటనేటువంటిది నిర్ధారించుకోవాలి. ఒకవేళ ఈ సెస్ 2.5 రూపాయలు లేకపోతే 4 రూపాయలు అనేటువంటిది అదనం కాదు, ఇప్పటికే ఉన్నటువంటి ఎక్సైజ్ పన్ను ఉంది కదా, ఆ ఎక్సైజ్
తగ్గించి ఆ ఎక్సైజ్ పన్ను బదులు ఇసెస్ విధిస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. అది నిజమా కాదా అనేటువంటిది వివరణలో వస్తుంది మనకి ఇవాళ రేపట్లో తెలిసిపోతుంది. ఒకవేళ అదే కూడా అదే అయినప్పటికీ దానివల్ల రాష్ట్రాలకి పెద్ద నష్టం. ఎందుకు నష్టం అంటే సెస్సులు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం విధిస్తే కేంద్ర ప్రభుత్వానికే పోతాయి తప్ప అందులో సెస్సుల్లో రాష్ట్రానికి వాటా ఉండదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డీజిల్ మీద 4 రూపాయలు పన్ను విధించింది అనుకోండి, ఎక్సైజ్ పన్ను, దానిలో ఇంతకు ముందు 42%, ఇప్పుడు ఇవాళ తాజాగా ఆమోదించిన దాని ప్రకారం 41% రాష్ట్రాలకు వస్తుంది. ఇప్పుడు ఆ పన్ను బదులు ఆ పన్నునే సెస్సులు అని చెప్పేసి మార్చారు. అంటే ఈ 4 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తారు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక పైసా కూడా రాదు. అందుకని 41%, 42% అని చెప్పేసి పన్నులు వాట చెప్పినప్పటికీ పన్నుల మొత్తాన్ని తగ్గించుతూ సెస్సులను పెంచుకుంటూ పోతున్నారు. గత 5 సంవత్సరాల కాలంలో చూస్తే 9% ఉన్నట్టు, అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయంలో సెస్సుల రూపంలో 9% వస్తే లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి అది 17% పెరిగింది. అంటే దాని అంటే కేంద్ర ప్రభుత్వం అందుకని ఈ విధమైనటువంటి చర్యల ద్వారా రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటాను కూడా కేంద్రం కొట్టేస్తాం. కానీ సెస్సు చెల్లించేది ఎవరు? సెస్సు అన్ని రాష్ట్రాలు చెల్లిస్తాయి, కానీ దానిలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం వాటా ఉండదు. అంటే ఇది ఈ రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటాను ఆపి రాజకీయంగా ఇప్పుడు పొలిటికలైజ్గా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నా కూడా ఈ రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. పొరుగున్నటువంటి తమిళనాడుకి దాదాపు ఓన్లీ రోడ్ల నిర్మాణానికి, నేషనల్ హైవేస్ నిర్మాణానికి దాదాపు 100,000 కోట్లు పైగా బడ్జెట్ ఇచ్చింది. ఈ వచ్చే ఈ సంవత్సరం జరగనున్నట్టు కేరళలో సాధారణ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అక్కడ దాదాపు 65,000 కోట్ల రూపాయలు హైవేస్కి బడ్జెట్ కేటాయించింది. అట్లాగే వెస్ట్ బెంగాల్, అస్సాం, ఈ మొత్తం ఈ 5 4 5 స్టేట్స్కే మొత్తం బడ్జెట్ ఇచ్చింది. రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కనుక ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ కాలునేందుకు ప్రయత్నిస్తుంది కనుక ఆ రాష్ట్రాల ఓటర్లను ఆకట్టుకునేందుకు చేసినటువంటి ఒక కసరత్తు. ఇప్పుడు కాకపోతే ఇంకొక 4 సంవత్సరాల తర్వాత అయినా, 3 సంవత్సరాల తర్వాత అయినా, 10 సంవత్సరాల తర్వాత అయినా వాటన్నింటినీ జాతీయ ప్రాజెక్టులుగా, జాతీయ రహదారులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాల్సిందే. కానీ ఇప్పుడు ఎందుకు ప్రకటన చేశారు అంటే ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం. అందువల్ల ఆ విషయంలో వైసీపీ చేసినటువంటి విమర్శ పూర్తిగా 100కి 100 రూపాయలు వాస్తవమే. కాకపోతే ఏంటంటే వీళ్ళ చేతకానితనం అనేటువంటిది బయటపడింది. ఒక్క మాట రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క విమర్శ కూడా ఇంతవరకు వీళ్ళు చేయలేదు, నిరసన కూడా తెలియజేయలేదు, విమర్శ చేయకపోయి కనీసం ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ తెలియజేస్తున్నాం అనేటువంటిది కూడా వీళ్ళ వైపు నుంచి రాలేదు. ఓకే సార్, ఈ అంశాలు వివరించినటువంటి మీకు ధన్యవాదాలు. ఈ బడ్జెట్ పూర్తి అంశాలు వచ్చిన తర్వాత మరోసారి మళ్ళీ మీతో మాట్లాడదామండి.